మహేష్ మురుగదాస్ ల స్పైడర్ తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింది. మురుగదాస్ కి బాలీవుడ్ లో కూడా ఐడెంటిటీ ఉండడంతో దీనిని హిందీలో కూడా అనువదిస్తున్నారు. అయితే హిందీలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలా వద్దా అనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ చిత్రానికి ఇంకా స్పెషల్ ఎఫెక్ట్ వర్క్ జరుగుతోంది కనుక ఫైనల్ కట్ రెడీ అయిన తర్వాత ఒకసారి చూసి హిందీ రిలీజ్ పై డెసిషన్ కి వస్తారట. ఇది సౌత్ ఆడియన్స్ సెంటిమెంట్స్ కి అనుగుణంగా రూపొందిన సినిమా కావడంతో నార్త్ వాళ్ళకి కనెక్ట్ అవుతుందా లేదా అనేది మహేష్ అనుమానమట. ఒకసారి ఎండ్ ప్రొడక్ట్ చూసిన తర్వాత డిసైడ్ చేసుకుంటే బెస్ట్ అని ప్రొడ్యూసర్స్ కి చెప్పాడట. ఈ చిత్రానికి ఇంతవరకు హిందీలో ప్రమోషన్ స్టార్ట్ చేయకపోవడానికి కారణం ఇదేనని, హిందీ రిలీజ్ పై మహేష్ అంత ఆసక్తిగా లేడని సమాచారం. మురుగదాస్ తీసిన హిట్ సినిమాలన్నీ తర్వాత హిందీలోకి రీమేక్ అయ్యాయి. స్పైడర్ ని మాత్రం అనువదించి విడుదల చేద్దామని అనుకున్నారు, కానీ మహేష్ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ కి వెళితే తప్పకుండా అక్కడి ఆడియన్స్ అటెన్షన్ రాబట్టుకోవాలని, అంతే తప్ప ఏదో అనువదించా అన్నట్టు చేయకూడదని మహేష్ అంటున్నాడట. ఇటీవల కొన్ని సౌత్ హీరోల సినిమాలు బాలీవుడ్ లోకి అనువాదమై దారుణంగా విమర్శల పాలయ్యాయి. ఈ నేపథ్యంలో మహేష్ ఆలోచన కరెక్టే అనిపిస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.